కర్నూలు జిల్లా మెప్మా ఆధ్వర్యంలో నడుస్తున్న నేరాశ్రాయుల వృద్ధాశ్రమంలోని వృద్ధులు యాచకులుగా జీవనం కొనసాగిస్తున్న వైనం కనిపిస్తుంది. డోనర్స్ ఇచ్చినటువంటి వస్తువులు, ధాన్యం, తదితర వస్తువులను వృద్ధాశ్రమంలోని కొందరు దుకాణాలకు తరలించడం గమనార్హంగా కనిపిస్తుంది. ఎవరైనా ఈ విషయాలను బయటకు చెప్తే వారిని తరిమి బయటకు పంపివేస్తున్నారని బాధిత వృద్ధులు చెప్తున్నారు. మెప్మా వృద్ధాశ్రమంలో ఇలాంటి ఘటనలు ఇదివరకే చోటు చేసుకున్నాయని, నిర్వాహకులు గతంలో కొందరిని తన్ని తరిమేసే సందర్భాలు అనేకమని బాధితులు అంటున్నారు. అదేవిధంగా వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పెన్షన్లు, ఆధార్ కార్డులు లేవని కనిపిస్తుంది. బాధితులు ఎవరికీ చెప్పుకోలేక రోధిస్తున్న సంఘటనలు కోకళ్లలు. ఈ వృద్ధాశ్రమంలో నిరాశ్రయుల భిక్షాటన మామూలే అని అధికారులు అంటున్నారు. వాళ్ళ ఫండ్స్ ఉంటాయా? దాతలు ఇస్తుంటారా? ఇస్తారు సార్, మత్తు ఇస్తారు. మత్స్సు ఇచ్చినప్పుడు వాళ్ళకు వండి పెట్టేలే అంత సాగనపుతారు ఇంట్లోకి. మీరెవరు? నాది పడకండి సార్.